So hi friends, welcome to my channel. Friends, AP TIDCO like some important update aithe vachesindi. So video complete ga chudandi, alage tappakunda like cheyandi, latest updates kosam channel naithe subscribe chesukodam matram marchipokandi. Nalugo vidata TIDCO illu pampini ki erpatlu vache nela modati varamlo 14460 unitlu andajata TIDCO board director samaveshamlo nirnayam aithe teesukunaru. వచ్చే నెలలో అంటే జనవరి నెలలో మొదటి వారంలో అయితే కనుక మరొక ఇంచుమించుగా 14,000 పైన అంటే దగ్గరగా 15,000 టిట్కో ఇళ్ళు అయితే కనుక పంపిణీచ్చబోతున్నారు. పట్టణ పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న టిట్కో అంటే G+3 ఇళ్ళు నాలుగో విడత పంపిణీకి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. జనవరి మొదటి వారంలో 14,460 మంది లబ్ధిదారులకు ఇళ్ళు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలు పెండింగ్ పనులపైన టిట్కో చైర్మన్ జమాన ప్రసన్న కుమార్ అలాగే ఎండి శ్రీధర్ అధ్యక్షన తన బుధవారం బోర్డు డైరెక్టర్ల సమావేశం చర్చించారు. నంద్యాల, శ్రీకాకుళం, పొన్నూరు, అడవి తక్కెళ్లపాడు, సాలూరు, కావలి ప్రాంతాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉన్న వాటిని అందజేయనున్నారు. ఇందులో భాగంగా నంద్యాలలో 5,000, శ్రీకాకుళంలో 1280 ఇళ్ళు, అలాగే పొన్నూరులో 2,368, ఇక అడవి తక్కెళ్లపాడులో గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులో 2,500, సాలూరులో 1200 యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. మొదటి వారానికి కావలిలో మరో 2,112 యూనిట్లు కూడా అన్ని వసతులతో అందుబాటులోకి రానున్నాయని చెప్తున్నారు. కాగా పంపిణీ చేసే సమయానికి ఆయా ప్రాంతాల్లో అదనంగా ఎన్ని ఇళ్లు పూర్తయితే అన్నింటినీ కూడా అదే వేదిక ద్వారా లబ్ధిదారులకు అందజేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నిర్మించిన నెలలో ప్రభుత్వం 1 రూపాయికి అందిస్తున్న 300 చదరపు అడుగుల యూనిట్లు మినహా మిగిలినవన్నీ కూడా 365 చదరపు యూనిట్లు అలాగే 430 చదరపు యూనిట్లు విస్తీర్ణంగా ఎల్ల విషయంలో ఇప్పటి వరకు రుణాలు మంజూరు కాని వారికి 4-5 రోజుల్లో రుణాలు కూడా మంజూరు చేయించి జనవరి మొదటి వారంలో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే జనవరి 20 నాటికి సీఎం వైఎస్ జగన్ నిర్దేశించిన 120,000 యూనిట్లను పంపిణీపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించారు. ఇప్పటికే 75 నుంచి 80% పూర్తయిన బ్లాకులకు యుద్ధ ప్రాతిపదికన ఎస్టీపీలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, లబ్ధిదారుల బ్యాంకుకు లింకేజీని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ఆయా పట్టణ స్థానిక సంస్థల అధికారులను అయితే ఆదేశించారు. సో ఓవరాల్గా చూసుకుంటే వచ్చే నెలలో అంటే జనవరి మొదటి వారంలోనే మరొక 15,000 ఇళ్ళు అయితే కనుక టిట్కో ఇళ్ళు పంపిణీ చేయబోతున్నారు. వడినస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.